హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రోహిత్. మీరు చూస్తున్నారు రోహిత్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డార్లింగ్ ప్రభాస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. సో వీడియోని కంప్లీట్గా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 10. ప్రభాస్ పుట్టింది చెన్నైలో అని అందరికీ తెలుసు, కానీ మనకు తెలియని విషయం ఏంటంటే అతని సొంత ఊరు వెస్ట్ గోదావరి జిల్లాలోని మొగల్టూరు అనే గ్రామం. ఫ్యాక్ట్ నెంబర్ 9. అతను టాలీవుడ్లో ఒక యంగెస్ట్ యాక్టర్ అని మనకు తెలుసు. దాని కారణంగా అతని ఫ్యాన్స్ అలాగే అతని ఫ్రెండ్స్ ప్రభాస్ని డార్లింగ్ అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ప్రభాస్కి కొన్ని నిక్ నేమ్స్ కూడా ఉన్నాయి. నిక్ నేమ్స్ వచ్చేసి ప్రభా, బబ్సీ అండ్ మిస్టర్ పర్ఫెక్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 7. 2002లో ప్రభాస్ తన కెరియర్ని ఈశ్వర్ మూవీతో స్టార్ట్ చేశాడు. మళ్ళీ 2004లో రిలీజ్ అయిన వర్షం సినిమాతో ప్రభాస్ విపరీతమైన ఫాలోయింగ్ని సంపాదించుకున్నాడు. సినిమాలో యాక్టింగే కాకుండా అతను దేనికైనా రెడీ అనే సినిమాలో మంచు విష్ణు వాయిస్కి డబ్బింగ్ చెప్పాడు. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రభాస్ 2014లో బాలీవుడ్లోని యాక్షన్ జాక్సన్ అనే సినిమాలో కూడా యాక్ట్ చేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ప్రభాస్ ఎన్నో చారిటీ ఆర్గనైజేషన్స్కి మనీ డొనేట్ చేస్తాడు, కానీ ఎన్ని డొనేషన్స్ చేసినా కూడా ఒక్క న్యూస్ను కూడా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవ్వనివ్వడు. ప్రభాస్ ఎప్పుడు కూడా పాపులారిటీ కోసం ఏ పని కూడా చేయడు. అలాగే లాక్డౌన్ సమయంలో కూడా ప్రభాస్ 50 లక్షల రూపాయలని చిరంజీవి లీడ్ కరోనా క్రైసిస్ అనే చారిటీకి డొనేట్ చేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4. బాహుబలి అనే సినిమాకి 3 సంవత్సరాల కాంట్రాక్ట్ సైన్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. అలానే తన బాడీ కోసం ప్రభాస్ 3 సంవత్సరాల పాటు స్ట్రిక్ట్గా డైట్ను ఫాలో అవుతూ, అలాగే బాడీ షేప్స్ కోసం మిస్టర్ వరల్డ్ 2010 లక్ష్మణ్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర 3 సంవత్సరాల పాటు ట్రైనింగ్ తీసుకున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక టాప్ హీరో అయినప్పటికీ ప్రభాస్కి ఎలాంటి యాటిట్యూడ్ లేదా ఈగోస్ లాంటివి ఉండవు. అతను ఎప్పుడు కూడా తన కో యాక్టర్స్కి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ప్రభాస్కి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ అతని బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చేసి గోపిచంద్, అల్లు అర్జున్, అలాగే రానా దగ్గుబట్టి. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫైనల్గా తన ఫేవరెట్ హీరో వచ్చేసి హాలీవుడ్కి సంబంధించిన రోబర్ట్ డి నిరో, అలాగే హీరోయిన్స్లో త్రిష అలాగే శ్రేయ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేయండి. దాని ద్వారా నా ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై.